ఉద్యోగాలు రాకుండా వినియోగ ఉద్యోగస్తుల్ని కంటిన్యూ చేసుకుంటా, కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా, కొత్త బదులు కొనకుండా, కొత్త బదులు అయితే కొనాలనుకుంటుందో అవన్నీ కూడా ప్రైవేట్ కుంటా అని చెప్తున్నాను. ఇది చాలా దారుణం. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు. అయితే జనాలు కూడా ఉద్యోగాలు రావాలని చెప్పేసి ముందుకొచ్చి పిల్లలంతా కూడా చెప్తా ఉన్నాం. మీ కూడా పనిచేసే వాళ్ళు కూడా అని నేను మేము కొట్లాడుతున్నాం, మీ గురించి కూడా కొట్లాడుతున్నాం. కొత్త బస్సులు కొంటే ఇంకా కొన్ని కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందా? అవకాశాలు ఉన్నాయి, కానీ అలా చేయకుండా ఇంకా ఉద్యోగాలను తీసేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా ప్రజానిక మత తెలంగాణ ప్రజానిక మత కూడా తెలుసుకోవాలి. ఆయన చెప్పారు ఏమన్నాడు ఇంకో ఉద్యోగాలు తీస్తామని చెప్పారు. ఇంటికి మాట దేవుడేరు ఇంకో ఉద్యోగం చేద్దాం. ఆదిత్యంగా చూస్తున్నాం మనం, 6 సంవత్సరాలు కూడా 10,000 మంది రిటైర్మెంట్ అయిపోతే కూడా మనతోనే అటిశాఖ చేపిస్తున్నాడు. ఇది ఎన్ని రోజులు చేయాలి? రోడ్డు చేసి ఒకసారి మాట్లాడుతున్నాం. ఒక ముఖ్యమంత్రి కూడా వ్యక్తి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడే మీరు మనుషులు అయితే స్పందించండి. ఏదో తప్పవుప మాట్లాడండి, తప్పవుప మాట్లాడితే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కూడా ఏకమై గతంలో చేసినట్టు తెలంగాణ గురించి ఏదైతే 20 రోజులు సకల జన సమ్మె చేసినామో ఈరోజు మా ఆర్టీసీ సమ్మె ఆర్టీసీ చరిత్రలను ఇలా రికార్డు బ్రేక్ చేసి 28వ రోజుకు చేరుకుంది. కాబట్టి 28 రోజులు సమ్మె చేస్తే కూడా ఇలా కేసీఆర్ కానీ ఆయన ఏదైతే భజన బృందం ఏదైతే ఉందో ఒక్కటి కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. ఇలా వాళ్ళు మాట్లాడకపోయినప్పటికీ కూడా ఇక్కడ సమ్మె ఆగదు. సమ్మె అంటే ఏంది? మేము ఆర్టీసీ కార్మికులు 48,000 మంది ఎవరైతే ఉన్నారో ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎంతమంది బెదిరించినా, ఎంతమంది ఎన్ని రకాలుగా డ్యూటీలకు పంపిద్దామని ఆలోచన చేసినప్పటికి కూడా ఒక్క కార్మికుడు అంటే ఒక్క కార్మికుడు ఇలా డ్యూటీ పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే కార్మికులు చాలా పట్టుదలతోనే ఉన్నారు. సమ్మె అనేది ముందుకేవ్వాలే తప్ప వెనుకపోవద్దు. అది ఎంత కష్టమైనా సరే గమ్యాన్ని చేరుకోవాలి తప్ప వెనుకకు తగ్గే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ కూడా కార్మికులు కానీ కార్మిక నాయకులు కానీ ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలకు మనం అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు ఏమని కొట్లాడుతున్నాం మనం? కొత్త బస్సులు కొనమని కొట్లాడుతున్నాం. ఆర్టీసీని పరిరక్షించడానికి మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆర్టీసీలో మెరుగైన సేవలు అంటే ఇప్పుడున్న కంటే కూడా కొత్త బస్సులు కొంటే కొంచెం ప్రయాణికులకు మనం మంచి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. పాత బస్సులు అయిపోయినాయి మొత్తం కూడా, దాదాపుగా అన్ని బస్సులు కిలోమీటర్ అయిపోయిన బస్సులే ఉన్నాయి. కొత్త బస్సులు కొనమని చెప్తున్నాం. ప్రతిదానికి నష్టాలు అంటున్నారు. ఎలా మీరు ప్రైవేట్ రూట్లు ఇస్తామని చెప్తున్నారు, ప్రైవేట్ రూట్లకు ఏ రూట్లకు వస్తున్నారు? ఎవడు దరఖాస్తు పెడుతున్నాడు? ఎవడేటే పరిస్థితి లేదు. ఇలా ఉన్న ప్రైవేట్ బస్సులే మా దగ్గర అమ్ముకున్నారు. ఇప్పుడు దాదాపుగా ఉన్న ప్రైవేట్ బస్సులే లాభాలు లేవని చెప్పి నష్టాలు లేవని చెప్పి అమ్ముకునే పరిస్థితి ఉన్నది. ఇలా గవర్నమెంట్ ఏదైతే ఉందో అందరినీ మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి అన్నీ కూడా ఇగో ఇంతమంది ప్రైవేట్ బస్సులకు వస్తున్నారు, ఇంతమంది ఇది చేస్తున్నారని చెప్పేది ఇదంతా అబద్ధము. ఇలాంటి అబద్ధాలు మాట్లాడకుండా ముఖ్యమంత్రి గారు ఒక నిబద్ధతతోని ఒక పరిపాలన దక్షుడిగా ఒక నిజాలు మాట్లాడి ఏమున్నా కానీ చర్చలు జరిపి అంటేనే మీరు చర్చలు జరిపి మేము 26 డిమాండ్లు పెట్టాము, 26 డిమాండ్లు కూడా పరిష్కారం చేయమని మేము చెప్తలేము. మీరు ఫస్ట్ చర్చలు జరపండి, చర్చలు జరిపి ఏది నిజము ఏది అబద్ధము మీకు పూర్తి అవగాహన ఉంది. ఆర్టీసీకి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎన్ని బస్సులు ఉన్నాయి, అలా కిలోమీటర్ అయిపోయిన బస్సులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉంది. కాబట్టి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఒక అవగాహనతో మాట్లాడండి, మాట్లాడి కార్మిక నాయకులను నిలవండి, పిలిచి చర్చలు జరిపి చర్చలు ఫలప్రదం అయ్యి మీ సమస్యకు ఒక ముగింపు పలకాలని చెప్పేసి ఈ సభ ద్వారా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఆర్టీసీ కార్మికుల యొక్క నిరవధిక సమ్మె 28వ రోజు చేరుకుంది. కార్మికులారా, ఈ సందర్భం ఒకటి తెలియజేస్తున్నా, మన ఉద్యోగాలు ఎక్కడికి పోవు. మన వెనకాల చట్టం, న్యాయం, ధర్మం, కోట్లు ఉన్నాయి. ఎవరు కూడా భయభ్రాంతులకు గురికాల్సిన అవసరం లేదు. మన ఉద్యోగాలు తప్పకుండా మన వద్దకు వస్తాయి. ఎవ్వరు కూడా అధైర్యపడొద్దని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. మనము యుద్ధంలోకి దిగినాం. యుద్ధంలోకి దిగిన తర్వాత వీరమో విజయమో వీర స్వర్గమో తెలుసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనము నడి సముద్రంలో ఈదుతున్నాం. సముద్రం ఈదుకుంటూ తప్పకుండా మనము మన గమ్యస్థానం చేరుకుంటాము. అతి దగ్గరలో మన గమ్యస్థానం చేరుకోబోతున్నాము. తప్పకుండా మన యొక్క ఈ ఆర్టీసీ న్యాయమైన కోరికలను తప్పకుండా సీఎం కేసీఆర్ గారు ఇప్పటికైనా ఈ ఆర్టీసీ అమర వీరులను స్మరించుకొని ఆర్టీసీ న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే చర్చలు జరిపి ఎమ్మటే ఒక మంత్రులను పిలిపించి ఒక కమిటీ వేసి తప్పకుండా మా యొక్క ఆర్టీసీ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించి ఈ యొక్క సమ్మెను నివారించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఈరోజు అక్కడ కరీంనగర్లో బాబు ఆర్టీసీ డ్రైవర్ గారి యొక్క మృతదేహాన్ని
ఆర్టీసీ చర్చలు ప్రారంభిస్తేనే ఈ యొక్క మృతదేహానికి తరలింపు ఉంటుందని చెప్పేసి అక్కడ భీష్మించుకొని కూర్చున్నారు. తప్పకుండా కరీంనగర్లో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్నది. అక్కడ ఎక్కడ చూసినా కొన్ని వేల మంది పోలీసులు మోహరించారు బాబు గారి ఇంటి చుట్టుముట్టు. ఆర్టీసీ చర్చలు మొదలు పెడితేనే అక్కడి నుంచి ఆ మృతదేహాన్ని తీస్తామని చెప్పేసి మన తీవ్రతలు తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక మంచి కోరుకుందాము, అక్కడ చర్చలు మొదలవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తాము. తప్పకుండా చర్చల ద్వారానే తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు కూడా అపోహపడవద్దు. ఎప్పుడైనా పోరాటాల ద్వారానే సమ్మెల ద్వారానే సమస్యలు పరిష్కరించుకున్నాము. గతంలో చంద్రబాబు గారి నాటి పీరియడ్లో కూడా 24 రోజులు సమ్మె చేసి విజయవంతంగా మా బయటకు వచ్చాము. 27 రోజుల సమ్మె ఏదైతే సగలంజల సమ్మెలో కూడా తెలంగాణ సాధించుకున్నాము. అదేవిధంగా రికార్డు బ్రేక్ చేసి ఈరోజు 28 రోజు చేరుకున్నాము. 28 కాదు, ఇంకా 20 రోజులనే పర్వాలేదు, మన గమ్యస్థానాన్ని చేర్చుకుంటాము. తప్పకుండా అంతిమ విజయం మనదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అమరవీరులకు